రాష్ట్ర 6వ తారీఖున మన రాష్ట్ర మహాసభలు జరపబోతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్నాయి. మరి ఫెడరేషన్ మహాసభలు ఎందుకు జరుపుతున్నాం మనం? ఈ ఫెడరేషన్ మహాసభలు నువ్వు వెల్ఫేర్ బోర్డు గురించి ఇప్పటికైనా నువ్వు వాగ్దానం చేయకుంటే ఇప్పటికైనా వెల్ఫేర్ బోర్డుకి నేను బడ్జెట్ కేటాయిస్తానని తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రకటించకోకుంటే అమాలీల వ్యతిరేకతను ఖచ్చితంగా నువ్వు చూడగొంటావు అనేది సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఇవాళ అమాలీ కార్మికులకు పీఎఫ్ లేదు, అమాలీ కార్మికులకు ఈఎస్ఐ లేదు, అమాలీ కార్మికులకు ప్రమాద బీమా అందదు, అమాలీ కార్మికులకు పని చేస్తున్న చోట కనీసం ఆ పనికి భద్రత లేని పరిస్థితుల్లో ఇవాళ అమాలీ కార్మికులు బ్రతుకుతున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 2015లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు పేరుతోటి అమాలీ ఎక్కడైతే పనిచేస్తున్నారో అది మండల స్థాయిలో గాని గ్రామ స్థాయిలో గాని అడ్డాలో గాని మార్కెట్ లో గాని కిరాణాలో గాని ఎక్కడైనా సరే పనిచేస్తున్న కార్మికుల మీద ఇలా ఒక అధ్యయనం చేయాలా, ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ పద్ధతిలో ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది నుంచి వస్తున్న ఆదాయాన్ని ఇలా వాళ్ళ సంక్షేమం పేరుతోటి ప్రాజెక్టు